మిత్రులారా వేదికను అలంకరించిన నాయకులకు ఈ సదస్సుకి హాజరవుతున్న మీటర్ రీడర్స్ అందరికీ కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాను. మీ తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో ఆ తీర్మానం ప్రకారం మీ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేసేదాకా మీరు నిర్వహించబోయే పోరాటాలన్నిటికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులన్నీ డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మీకు మద్దతు తెలుపుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా. నా ముందర నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు మాట్లాడారు, అలాగే మన మీటర్ రీడర్ నాయకులు కూడా మాట్లాడారు. మీరు మాట్లాడింది కరెక్టే, తాడో పేడో తెలుసుకోవాలి. వెనుదిరిగేదే లేదు, వెనక్కి వెళ్ళేదే లేదు. అయితే ఆ మాట్లాడిన మాటల్లో కొంత ఆవేదన కూడా, ఏళ్ళు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావట్లేదు, 52-53 ఏళ్ళు చేసినా సమస్య పరిష్కారం కాలేదు అనే ఆవేదన కూడా కనబడుతోంది. మీ ఆవేదన కూడా వాస్తవమే. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మాత్రం మారట్లేదు, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 22 దినాల పని, 250 రీడింగ్స్ తీయడం, తర్వాత క్రమంలో క్రమక్రమంగా 14 రోజుల నుంచి 8 రోజులు అయితే, ఆ 8 రోజుల్లోనే గతంలో 22 రోజుల పాటు ఏ పని అయితే చేసేవారో ఆ పనినే పని భారాన్ని పెంచి మన చేత డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఆయా కాలాల్లో పాలన సాగించిన వాళ్ళందరూ కూడా దాన్ని సమర్థించారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. మీ తీర్మానంతో పాటే నోట్ పెట్టుకున్నారు మీరు, వివిధ పార్టీలు మ్యారే, మీరు ఉద్యోగం ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు దాకా వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి, ప్రభుత్వాలు మారాయి కానీ మీటర్ రీడర్ల ఎడల విధానాలు మారలేదు, ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. విధానాలు మార్చని వాళ్ళకి ఓట్లేసి మన పని అవ్వట్లేదని చెప్పి మీరు ఇక్కడ ఆవేదన చెందడం వల్ల ఉపయోగం కూడా లేదు. ఈ ఆలోచన అంతా కూడా ఓటీసీ ముందర మనం ఆలోచించాలి, ఇది మాత్రం మీ దృష్టికి తేదలుచుకున్నాను నేను. ఇవాళ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విద్యుత్ సంబంధించి కొన్ని అంశాలు కూడా చెప్పారు. ఇవాళ విద్యుత్ రంగాన్ని మొత్తమే ప్రైవేటీకరించబోతూ ఉన్నారు. ఇవాళే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ నెల్లూరులో ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు, జెన్కో ప్రాజెక్ట్. ఎక్కడైనా కానీ ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేస్తారు. మనం ఓటేసి గెలిపించిన మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఎవరికి అంకితం చేయబోతున్నారు? దాన్ని అదానీ గారికి అంకితం చేయబోతున్నారు. ఆ విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగానే ఇవాళ స్మార్ట్ మీటర్లు వస్తూ ఉన్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు కనుక వస్తే కనుక మీ తీర్మానాలు అనుకున్నారు మనందరికీ 4600 మందికి ఉపాధి పోతుంది అని. నేను చెప్తూ ఉన్నా ఇది 4600 మంది సమస్య కాదు, 5-6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య, ఇది మర్చిపోకండి. ఈ మీ స్మార్ట్ మీటర్లు కనుక వస్తే మీటర్ల భారం ప్రజల మీద, ధరలు పెరుగుతాయి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉండదు, ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ విద్యుత్ ఉండదు, మొత్తం అంతా కూడా పోయి కార్పొరేట్ కంపెనీల చేతిలో విద్యుత్ రంగాన్ని పెట్టబోతున్నారు. ఆ పోరాటాన్ని కూడా మనం కొనసాగించాలి, విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. మీటర్ రీడర్లకు మీరు కోరుకున్న విధంగా సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి. ఈ రెండు పోరాటాలని కలిపి మనం చేయాల్సిన సమయంలో మనం ఈ సదస్సు నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రజా సంకల్ప యాత్రలో మన వాళ్ళు అనేక చోట్ల అనేక మంది వినతి పత్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీటర్ లీడర్ల సంఘంగా కూడా అన్ని చోట్ల తల మీద చేయిపెట్టాడు. రాబోతోంది మన ప్రభుత్వం, వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సమాన పనికి సమానం ఇస్తాం, అందరినీ రెగ్యులర్ చేస్తూ ఉన్నారు. మన రెగ్యులర్ కోరుకోవట్లేదు, కనీసం సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వండి అని కోరుకుంటున్నాం. మన పరిస్థితి ఎలా ఉంది?
మన కోరుతున్నది ఏంటి, మన పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం, ఇవాళ మన జీతాలు పెంచమని కోరుతూ ఉన్నాం. ఎందుకు కోరుతూ ఉన్నాం మనం? ఎందుకు కోరుతున్నాం జీతాలు పెంచమని? ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ధరలు ఎవరు పెంచుతూ ఉన్నారు? ప్రభుత్వం పెంచుతూ ఉంది. ఏ ప్రభుత్వాలు పెంచుతూ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పెంచుతూ ఉన్నాయి. 400 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1200 రూపాయలు అయింది. మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, సబ్సిడీ అకౌంట్లో వేస్తా ఉన్నారు. ఇవాళ ఏమేస్తున్నారు? 10 రూపాయలు కూడా వేయట్లేదు. ఈ గ్యాస్ సిలిండర్ పెంచింది ఎవరు? మోడీ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం. మనం డ్యూటీకి వెళ్ళి రావాలంటే 3000 4000 నెల ఖర్చు అవుతూ ఉన్నాయి. ఎందుకని? పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఎవరు పెంచుతూ ఉన్నారు? ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది. ఇవాళ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. మన ఇంట్లో మీటర్ ఉన్నా కానీ మనం కూడా అదే ఛార్జీలు కడుతున్నాం. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ధరలు పెరిగాయి. ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అంటే ధరలు పెంచడంలో కేంద్రం, రాష్ట్రం, మోడీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు ఒకేలా ఉన్నాయి. వాళ్ళ విధానాల వల్ల ఇవాళ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మనం రోజు తినే తిండి గింజల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుదల కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సంఘలే. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మన వేతనాలు పెంచుకోసం పోరాటం చేయడమే కాదు, ఆ పోరాటంతో పాటుగా ఈ ధరల పెరుగుదల కారణమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కూడా మన ఉద్యోగులందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఇచ్చిన హామీ, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తాం, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఒక రెగ్యులర్ ఉద్యోగి కంటే ఏ ఒక్క మీటర్ రీడర్ అయినా తక్కువ పనిచేస్తూ ఉన్నారా? లేదు. మరి రెగ్యులర్ ఉద్యోగులకైతే లక్షల లక్షలకి జీతాలు, మనకి మాత్రం 6000 7000 జీతం. వీటికి వ్యతిరేకంగా మనం గట్టిగా పోరాటం చేయాల్సిందే, తాడో పేడో తేల్చుకోవాల్సిందే. మనం పోరాటం చేసిన తర్వాతే జనసేన నాయకులు పోతిన మహేష్ గారు వచ్చారు, ఆయన వేది మీద రాసిందిగా నేనే కోరుతున్నా. మరి ఈ ధరల పెరుగుదల విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలకి వ్యతిరేకంగా కూడా మనం పోట్లాడి చేయాలి. మన ఉద్యోగ భద్రతను నిలబెట్టుకోవడం కోసం, మనం కోరుకున్న విధంగా వేతనాలు పెంచుకోవడం కోసం మన పోరాటాన్ని కొనసాగించాలి. ఇవాళ సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీటర్ రీడర్లు అందరూ కూడా ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. మరి మన చేత పనిచేయించుకున్నప్పుడు మనకి రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతాలు ఎందుకు ఇవ్వరు? కాబట్టి మనం కోరాల్సింది 17000 చిల్లర కాదు, రెగ్యులర్ ఉద్యోగం మీటర్ రీడర్ ఉన్నప్పుడు, బిల్ కలెక్టర్లు ఉన్నప్పుడు ఏవైతే వేతనాలు చెల్లించారో ఆ వేతనాలు మనకి చెల్లించాలి. ఇవాళ ఉన్న ధరల ప్రకారం దీనికోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సివిల్ అప్పీల్ 213/2013 కేసులో. ఒక రెగ్యులర్ ఉద్యోగితో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావచ్చు, డైలీ వేజ్ ఉద్యోగి కావచ్చు, ఆ ఉద్యోగి యొక్క బేసిక్ సమానంగా వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేసింది. ఏమని? ఒక ఉద్యోగి తన ఆత్మగౌరవాన్ని చంపుకుని తక్కువ జీతానికి పనిచేస్తున్నాడంటే దానికి కారణం అతను లేదా ఆమె మీద ఆధారపడ్డ కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లలకి తిండి పెట్టుకోవడానికి, అనారోగ్యం చేసే వైద్యం చేయించుకోవడానికి, దాన్ని సాకుగా తీసుకుని సంక్షేమ రాజ్యాలని చెప్పుకునే ప్రభుత్వాలు తక్కువ జీతాలిచ్చి పనిచేయించడం బానిస దోపిడీ తప్ప మరొకటి కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లావరీ ఎక్స్ప్లాయిటేషన్. ఇవాళ బానిస దోపిడీ అంటే పదాలు మనకి ఎక్కదు, కానీ వాస్తవం ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడుతున్నారు. ఆ మాట మన చేస్తే చేయించుకుంటుంది, మనని దోపిడీ చేయటం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ను మనని బానిసల కింద పనిచేయించుకోవట్లేదు 6000 7000 ఇచ్చి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా చట్టాన్ని ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. మరి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి? దించేయాలి, శిక్షించాలి. శిక్షించాలి అంటే శిక్షించడం అంటే ముందర తీసుకెళ్ళి మీ ఎండిని జైల్లో పెట్టాలి, తర్వాత మీ మంత్రిని జైల్లో పెట్టాలి, తర్వాత ఇంకెవరుంటే వాళ్ళని జైల్లో పెట్టాలి.
మరి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా, పెట్టాలి. వాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మిత్రుడు ఆవేదంతో మాట చెప్పాడు, ఇవాళ ఏదో ఒకటి తెలుసుకోవాలని. ఆవేదన కరెక్టే, సమస్య ఒక పూట ఒక గంటలో తెలియదు కాదు. ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలాసార్లు మనం అలా మీటింగులు పెట్టుకున్నాం, ఇది కూడా వాస్తవమే. ఇలా మీటింగులు పెట్టుకుంటూ ఉన్నాం, మన జీతాలు పంచని వాళ్ళని, మన పర్మనెంట్ చేయని వాళ్ళని ఓట్లేసి గుద్ది 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 వాళ్ళని కూర్చోబెడుతూ ఉన్నాం. ఇక్కడ లోపం జరుగుతుంది, ఇది గుర్తించాలి మనం. ఇది గుర్తించినంతకాలం ఈ మోసం కొనసాగుతూనే ఉంటుంది. ఇది మనందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 300,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి, మీటర్ రీడర్లకి, బిల్ కలెక్టర్లకి, ఇతర స్కీమ్ వర్కర్లకి హామీ ఇచ్చారు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయట్లేదు, పర్మనెంట్ చేయట్లేదు. చట్టం ఏం చెప్తుంది? పర్మనెంట్ మన ఒకరోజు 2 రోజులు చేసే పని కాదు, నిరంతరం ఉంటుంది మన పని. ఆ నిరంతరం ఉండే పని చోట ఈ తాత్కాలిక పద్ధతిని కుదరదు, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేయాలని చట్టం చెప్తోంది. ఇక్కడ ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు. కాబట్టి చట్టాల అమలు కోసం మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన కార్యాచరణ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది 151 కాదు 170 దాటాలని దాటాలని. ఇదే విధానాలు ఉంటే అది కూడా వస్తుందో రాదు గ్యారంటీ లేదు, ముందర ఒకటి తీసేసినా కానీ. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటుందని చెప్పి ఆశిస్తాం. కళ్ళు తెరవకపోతే రాబోయే ఏడాది కాలంలో కళ్ళు తెరిపిద్దాం. ఆ తెరిపించడానికి అవసరమైన పోరాటాన్ని 300,000 మంది మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలతో రోడ్ల మీదకి వద్దాం. ఈ సమస్యను పరిష్కారం చేసుకుందాం. సమాన పనికి సమాన వేతనాలు కావచ్చు, రెగ్యులరైజేషన్ కావచ్చు, దీన్ని మనం సాధించుకుందాం. సో ఆ సాధన కోసం మీరు నిర్వహిస్తున్న ఈ సదస్సులో మీరు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మీరు రాబోయే కాలంలో చేయబోయే పోరాటాలన్నింటికి కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ JSC పక్షాన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.